స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని, రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన హుజూరాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారళమ్మల జాతర తర్వాత సమ్మక్క వాటా చెల్లింపు విషయంలో సిద్ధమైన చందా వంశస్థుల మధ్య పంచాయతీ జరుగుతుంది. నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల గ్రామంలో ఆకిడి వెంకటయ్య అనే వ్యక్తి చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చెరువులో పడేశారని బంధువులు ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని శామ్యూల్ ఆనంద్ కుమార్ కమిటీలో కాలయాపన చేస్తే తగిన బుద్ధి చెబుతామని వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఓవైపు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నప్పటికీ డబ్బు మీద ఆశతో సాధారణ మనిషి మాత్రం ఇంకా ఎక్కడో ఆగిపోయాడు. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని చెవులో పువ్వులు పెడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాంటి ఘటనే ఒకటి అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాపాడు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామ జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల ముందు విద్యార్థులు బయటించి నిరసన తెలిపారు. కాలేజీలో సరైన భోజనాలు వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రసన్న మాఫియాలకు అడ్డాగా మార్చారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జరిగిన ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 18 లక్షల విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయాలని జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. ప్రధాన గేటు వద్ద బయట నుంచి నిరసన తెలిపారు. ఉద్యోగస్తుల జీతాల కోసం రాష్ట్రంలో గవర్నర్ను కలిసే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయే అవకాశం వచ్చిందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడన్నారు. తిరుమల శ్రీవారిని పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కమిటీ చైర్మన్ రమేష్ విదూరితో కమిటీ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ జిల్లా కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్ళు రాయలసీమలను ఎందుకు వలస వెళ్తున్నారు? ఇదే విధంగా వేల మంది కోస్తా ప్రాంతంలో ఎందుకు వలస వెళ్లడం లేదని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్ఐసి సంస్థ ప్రైవేటీకరణను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఐసీఈయూ గూడూరు డివిజన్ కార్యదర్శి శివకుమార్ పేర్కొన్నారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని రాజుపాలెం గ్రామం నుండి కలసపాడు గర్ల్స్ హైస్కూల్ కు 15 మంది విద్యార్థులను తీసుకువెళ్తుండగా ఆటో బోల్తాపడడంతో 7 విద్యార్థులకు గాయాలయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రజలను ముంచేశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించారు. సర్వేపల్లి గడ్డ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి అడ్డాగా మారిందని మాజీ మంత్రి టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ లో ముంపుకు గురవుతున్న బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్దకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.